Hi friends, welcome to our channel. In this video, I will tell you about the study plan and timetable. This is TS and APE, so you can use it in two states. So, clarity video last week, you can clarity information. So, important information covered. Skip chess, choose the information. So, you study plan, set chess, and issues. And if you like this, my friends, share it and subscribe and share useful information. And if you want to click on the bell icon, tap it. So first and foremost choose EAMCET state level entrance examination ani cheppukochu din dwara enante manaki engineering kaani agriculture kaani and medical program sambandhinchina manaki edaithe admissions kosam adi institutions andhra pradesh kavachu telangana kavachu and other states edaithe untayo aa state sambandhinchina colleges lo manaki endante universities vaatliki admissions aithe istharu examinations dwara and every year manam gamaninchinatayite lakhs of people, lakhs of candidates exam rastu untunnaru. So even the A state Telangana kavachu Andhra Pradesh kavachu lakhs of people ki exam rastu unnaru. So andulo meeru rank techukovalante competition anedi meeku higher ga untundi. Even meeru gamaninchinatayite so meeku మీరు టాప్ లెవెల్లోకి రావాలంటే కనుక మీరు ఖచ్చితంగా మీ యొక్క బెస్ట్ ప్లాన్ అండ్ టైం టేబుల్ని అనేది మీరు సెట్ చేసుకోవాలి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా హై ఎండ్గా ఉండాలి అదర్స్ కంపేర్ చేసుకున్నట్టయితే. అప్పుడే కానీ అప్పుడు ఏంటంటే మీకు ఏంటంటే మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెళ్లే ముందు ఒకసారి స్ట్రాటజీస్కి వెళ్లే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి తెలిసిందే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఐ మీన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, 3 అవర్స్ టైం ఇస్తారు అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ విత్ 40, 40 and 80 క్వశ్చన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్లో మరి మారుతుంటే మీరు అగ్రికల్చర్ తీసుకుంటే దానికి సంబంధించిన మారుతాయి. సో అవన్నీ వేరు, అవన్నీ సో మీరు కంపేర్ చేసుకోండి. ఎవరైతే ఇన్ కేస్ మీరు అగ్రికల్చర్ రాసే వాళ్ళు అయితే కనుక మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే వాటిలో జస్ట్ సబ్జెక్ట్సే మారుతాయి, కాన్సెప్ట్ అంతా సేమే. అండ్ క్వశ్చన్స్ చూసుకుంటే మళ్ళీకి ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 160 మార్క్స్ ఉంటాయి. అండ్ మీకు చూసుకున్నట్టయితే ఒక మంచి ఆపర్చునిటీ చూసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా అయితే మీరైతే ఎంసీక్యూ చేయండి. ఎందుకంటే మిస్ చేస్తే వల్ల మీకు ఒక్కొక్క పాయింట్ వల్ల ఇష్యూస్ కూడా వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడా మిస్ చేయొద్దండి. ఇంత క్వాలిఫికేషన్కు డిసైడ్ చేస్తాయి ఆ 1 మార్క్ కూడా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంసెట్ స్టడీ ప్లాన్లో మనకు కావాల్సింది ఏంటంటే లుక్ ఎట్ ది సిలబస్. సిలబస్ గురించి సిలబస్ ఎంసెట్ మనకి ఏంటంటే మనకి సిలబస్ రిలీజ్ చేస్తారు వీళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. మీరు కావాలంటే నేను ఆల్రెడీ సిలబస్ సంబంధించి నా వెబ్సైట్లో పెట్టాను. సో మీరు ఏంటంటే టైల్ విజిట్స్ అని చెప్పేసి సెర్చ్ చేసి మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు సెర్చ్లో ఎంసెట్ అని చెప్పి ఎంసెట్ అని కొడితే కనుక మీకు ఒక సిలబస్ అయితే నేను మెన్షన్ చేశాను. సో మీరు ఆ సిలబస్ చూడండి. సిలబస్ చూసిన తర్వాత మీ ప్రిపరేషన్ అనేది దాన్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మేజర్గా మనకేంటంటే కొన్ని చాప్టర్స్లో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. సో మీరు ఏంటంటే అవి మిస్ చేస్తూ ఉంటారు ఎట్ ద టైమ్ లాస్ట్ మినిట్లో. సో కాబట్టి ఏంటంటే లాస్ట్ మినిట్లో వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇప్పటి నుంచి మీరు ఆ ప్లాన్స్ని స్టార్ట్ చేయండి. మేబీ సిలబస్లో కొంత వేరియేషన్ అయితే బెటర్. ఎవ్రీ ఇయర్ మీకు దగ్గరగా సేమ్ టు సేమ్ సిలబస్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీరు అది చేయొచ్చు. అందులోకి మీరు కొంతవరకు పార్ట్ అయినా మీరు కవర్ చేసేస్తారు మీరు ఏదైతే నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా. సో ఖచ్చితంగా మీరు ఏంటంటే సిలబస్ని క్లారిటీగా చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అబ్జర్వ్ ఎంసెట్ క్వశ్చన్ పేపర్. ఎంసెట్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేరియస్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయి, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కుదిరితే నా వెబ్సైట్లో నేను ఇస్తాను. సో అదే వెబ్సైట్లో ఒకసారి మీరు ఆ వెబ్సైట్ని బుక్ మార్క్ చేసుకోండి మీ యొక్క బ్రౌజర్లో. సో దట్ మీరు ఇష్యూస్ లేకుండా మీరు నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎవ్రీడేస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి ఏంటంటే మీరు ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో పోస్ట్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీరు ఎందుకంటే అబ్జర్వ్ చేసిన వల్ల మీకు ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ తెలుస్తాయి. అంటే ఎట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అండ్ అది హార్డ్ టు మీడియం ఇస్తున్నారా, ఎవ్రీథింగ్ మీరు అనలైజ్ చేసుకోవచ్చు. మీరు కోర్ టాపిక్స్ గురించి అనలైజ్ చేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు ఈ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లో, అండ్ బేసిక్ ఐడియా ఆఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది మీకు. సో ఇది వచ్చేసి మీకు ఏంటంటే ఎగ్జామ్లో ఎఫిషియెంట్గా మీరు వర్క్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇదైతే అబ్జర్వ్ ఎంసెట్ క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. దీనివల్ల ఏంటంటే మీ యొక్క టైం సెన్స్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఐ మీన్ మీరు ఎంత టైంలో ఆ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఏంటంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాటిలో మీరు మాక్ టెస్ట్లు రాయొచ్చు. మీకు ఎక్కడ మీకు వీక్ ఏరియా తెలుస్తుంది, మీకు ఎక్కడ వీక్గా ఉన్నారు అండ్ మీరు ఎక్కడ ఎక్కువ వర్క్ చేయాలి ఇంకా అని చెప్పేసి తెలుస్తుంది. మీరు ఎవరీ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ వెబ్సైట్లోనే మీకు ఒక మాక్ టెస్ట్ అయితే ఇస్తారు. మీరు ప్రాక్టీస్ మాక్ టెస్ట్లు రాయొచ్చు అక్కడ. సో దాని ద్వారా ఏంటంటే మీకు తెలుస్తుంది మీరు ఎంత టైం తీసుకుంటున్నారు ఒక్కొక్క క్వశ్చన్కి అండ్ టోటల్గా మీకు అసలు అర్థం ముందు క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నారా, ఎక్కడ వీక్గా ఉన్నారా, ఇవి ఎవ్రీథింగ్ తెలుస్తుంది.
సో మీరు ఖచ్చితంగా లాస్ట్ 2 or 3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోండి, కుదిరితే నేను వెబ్సైట్లోనే మెన్షన్ చేస్తాను. సో ఒకసారి మీరు వెబ్సైట్ని విజిట్ అవ్వండి అప్ టు డేట్గా. నెక్స్ట్ చూసుకుంటే అపియర్ మాక్ టెస్ట్ నేను చెప్పాను ఇందాకే. సో మాక్ టెస్ట్లు కూడా వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టైం మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత కొన్ని ఇప్పుడు థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉన్నాయి, వెళ్ళి డైరెక్ట్గా ఎగ్జామ్ ఎంటర్ చేయండి, ఎగ్జామ్ రాయండి. సో దట్ మీరు ఆ కాన్సెప్ట్లో మీకు పర్ఫెక్ట్గా ఉన్నారో లేకపోతే తెలుస్తుంది. ఇన్ కేసు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి దాన్ని. రివైజ్ చేసిన తర్వాత మీరు ఒక టఫ్, మీకు ఏంటంటే అక్కడ మీరు క్లారిటీగా గుర్తుండిపోద్ది, మీకు అక్కడ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది మీకు. సో ఇబ్బంది లేకుండా మీరు జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ ఒక్కసారి రివైజ్ చేస్తే సరిపోద్ది మీకు ఆ కాన్సెప్ట్ని. ఎందుకంటే మీరు ఆల్రెడీ మాక్ టెస్టులు రాశారు, మీకు ఒక కాన్సెప్ట్ ఐడియా వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మాక్ టెస్టులు కూడా రాయండి. సో నేను కూడా ఒక మాక్ టెస్ట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ అయితే చేయండి, డెఫినెట్లీ నేనైతే మీకు మాక్ టెస్ట్ కండక్ట్ చేయగలుగుతాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెగ్యులర్ రివిజన్ ఆఫ్ నోట్స్ అండ్ స్టడీ మెటీరియల్. సో ఎవ్రీ టైం నేను చెప్పేది అదే. సో ఒకసారి ఒక రోజు చదివేసి నేను వదిలేసి నేను వేరే టాపిక్ వెళ్ళిపోతే కనుక ఏదైతే మీరు ముందు చదివిన టాపిక్ మర్చిపోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఇది రివిజన్ అనేది ఒక ఎసెన్షియల్ పార్ట్ అని చెప్పుకోవచ్చు మనకి, ఎందుకంటే ప్రిపరేషన్లో. ఎందుకంటే మీరు ఎవరైనా సరే మర్చిపోతాం. సో రిట్ మనకు గుర్తుండకపోవచ్చు, ఈచ్ టాపిక్ మీరు అదే రివైజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు గుర్తుంటూ ఉంటుంది, ఓకే నేను అది చదువుకున్నాను, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఎవ్రీ టైం మీరు రివిజన్ చేస్తే మీకు గుర్తుంటుంది టాపిక్ అనేది. సో మీరు ఎగ్జామ్ టైంలో కూడా మీకు రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే అండ్ ఆల్సో ఇట్ విల్ బీ అ సక్సెస్ అని చెప్పుకోవచ్చు మనం అది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టే టేక్ గుడ్ హెల్త్. సో మీరు ఖచ్చితంగా హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఎంసెట్ టైం టేబుల్ గురించి చూసుకున్నట్టయితే మనకి, సో ఇదైతే నేను ఇచ్చిన టైం టేబుల్. సో నేనైతే మెన్షన్ చేసిన టైం టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ కూడా నేను ఇదే టైం టేబుల్ని ఇచ్చాను చాలామందికి అయితే. సో వాళ్ళు మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఈ ఇయర్ కూడా నేను వీళ్ళకి ఇస్తున్నాను. సో కాబట్టి మీరు ట్రై చేయండి, కాకుంటే 1 వీక్ ఒకసారి నేను చెప్పిన టైం టేబుల్ మీద వర్కౌట్ చేయండి. సో ఇన్ కేస్ నచ్చితే కనుక డెఫినెట్లీ మీరు ఇది కంటిన్యూ చేసుకోండి, లేదంటే కనుక మీరు స్కిప్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఇది వచ్చేసి ఇంజనీరింగ్ వాళ్ళకి. సో మీరు కావాలంటే అగ్రికల్చర్ వాళ్ళకి, ఇంకా అదర్ ఫీల్డ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించి మీరు ఏంటంటే మీకు అకార్డింగ్లీ, మీకు ఒక టైం అకార్డింగ్లీ, మీ సబ్జెక్ట్ అకార్డింగ్లీ మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఇదే టైం టేబుల్ని. సో నేను చూస్తే కనుక ఇక్కడ 2 అవర్స్ నేను అన్నింటికి ఈక్వల్గా టైం డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. సో మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి, ఫాలో అయ్యి. సో ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ దిస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.